క్యాబినెట్ ఆమోదంతోనే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాట్లు చేసినట్లు కూడా అచ్చెన్నాయుడు చెప్పారు. యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తే తప్పు పడుతున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం శిక్షణే కాకుండా సర్టిఫికెట్ల వివరాలను కూడా వెబ్సైట్లో పొందుపరిచినట్లు అచ్చెన్న పేర్కొన్నారు. 65,000 మందికి పైగా ఉద్యోగాలు వచ్చినట్లు కూడా వివరించారు. ప్రపంచంలో అగ్రగామి కలిగినటువంటి నాయకుడిని, ప్రతి ఒక్క హృదయాల్లో ఉన్నటువంటి నాయకుడిని అడ్డగోలుగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం, ఇప్పుడు మేము ఎత్తుకుతున్నామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మీ పతనానికి పరాకాష్ట. నేను చెప్పాను, ఇది మీకు అంతిమ గడియలు. ఈ రోజుకి వరకు ఉన్న పరిస్థితి వేరే, ఈ రోజు నుంచి మీ పార్టీ మీ పతనం పరి ఖాయమైందని చెప్పి తెలియజేస్తూ విఘ్నులైనటువంటి ప్రజలందరికీ కోరుతున్నాను. మేము భయపడే వాళ్ళం కాదు, తప్పు చేసేవాళ్ళం కాదు, తప్పు చేస్తే తప్పించుకునే వాళ్ళం కాదు. అందుకే ఈ స్కిల్ డెవలప్మెంటు చిన్న కార్యక్రమమైన చిన్న విషయమైన ఈరోజు మరి అటువంటి పెద్ద నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. వాస్తవాలన్నీ కూడా చెప్పాం. ట్రైనింగ్ సెంటర్లకి మా వాళ్ళందరూ వెళ్తున్నారు. ఎక్కడైతే ట్రైనింగ్ సెంటర్ పెట్టాం, నేను ప్రభుత్వానికి అడుగుతున్నాను, ఇంత దౌర్భాగ్యం, వెళ్ళి ట్రైనింగ్ సెంటర్ చూస్తామంటే ఆ కాలేజీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, ఆ కాలేజీ వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. మీకు ధైర్యం ఉండాలి. మేము ఈరోజు బయలుదేరి చెప్తున్నాం, సెంటర్లు ఉన్నాయి, ప్రతి సెంటర్లో ట్రైనింగ్ పొందారు, మిషనరీ ఉంది, అన్నీ అక్కడ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూద్దామంటే కనీసం చూపించే పరిస్థితి లేదు. ఈ వాస్తవాలన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రతి విషయం వెబ్సైట్లో ఉంది. ప్రతి పౌరుడు తెలుసుకొని దీనికి సంఘీభావం తెలియచేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. దేశంలో ప్రపంచంలో అగ్రగామి కలిగినటువంటి నాయకుడిని, ప్రతి ఒక్క హృదయాల్లో ఉన్నటువంటి నాయకుడిని అడ్డగోలుగా అన్యాయంగా అరెస్ట్ చేసి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం, ఇప్పుడు మేము ఎత్తుకుతున్నామని సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మీ పతనానికి పరాకాష్ట. నేను చెప్పాను, ఇది మీకు అంతిమ గడియలు.